హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం ఇబ్బంది పడ్డాను. మొట్టమొదటిసారి SP125 నన్ను దారి మధ్యలో ఇబ్బంది పెట్టేసింది. చూస్తుంటే పంచర్ అనుకున్నారు. కాదండి, పంచర్ కంటే మించిపోయిందన్నమాట ఇది. అంతకు మించి అని చెప్పాలి. చూసారుగా మొత్తం పోయింది గాలంతా. బైక్ ఫ్రంట్ టైర్ సడన్గా గాలిపోయింది రోడ్డు మధ్యలో. పంచర్ షాపుకు తీసుకొచ్చి పంచర్ ఏమన్నా చూపిస్తే పంచర్ అయితే లేదన్నారు. నాకైతే నేను ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు పంచర్ లేదనగానే గాలి ఎలా పోతుందని చెప్పి నేను ఆలోచిస్తుండగానే ఆయన చెప్పింది అంటే వాల్ పిన్ లీక్ అయ్యిద్దని అన్నాడు. వాల్ పిన్ మార్చుకోవాలన్నాడు. చూశాడు, తర్వాత చూస్తే వాటర్ కొట్టేళ్తుంటే మనకి ఎడ్జెస్లో బబుల్స్ వస్తున్నాయి. అంటే అలాయ్ వీల్కి టైర్కి మధ్యలో ఎడ్జ్ ఉండేది కదా, ఎడ్జ్లో నుంచి లీక్ అవుతుందంట. ఎందుకు లీక్ అవుతుంది ఏంటి అని అడిగితే దాంట్లోకి మీరు గాలి లేకుండా తిప్పినప్పుడు మట్టి పోయి ఉండిద్ది అని చెప్పి అన్నాడు. చూడండి, అదిగో చూస్తున్నారు కదా ఎడ్జెస్లో వాటర్ బబుల్స్ ఎలా వస్తున్నాయో, అక్కడ నుంచి గాలి మొత్తం లీక్ అవుతుందన్నమాట. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు భయపడాల్సిన అవసరం లేదు. గాలి అనేది ఒక పంచర్ వల్లే బాదు, అది అలా ఎడ్జెస్ నుంచి కూడా లీక్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. SP125 ట్యూబ్లెస్ టైర్ లోపల ట్యూబ్ ఉండదు కదా, ఎలా ఉంటుంది టైర్ అనేది. కంపెనీ వాడిచిన బ్రేక్ షూస్ తోటే నేను 1.5 ఇయర్ తిరిగానన్నమాట. ఈ ఎంతవరకు బ్రేక్ షూస్ సరిగిపోయి ఉంటాయనే మ్యాటర్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇంకా నేను 2 పంచర్లు వేయించాను. ఆ 2 పంచర్లు కూడా మనం గుచ్చిన ట్యూబ్ అనేది లోపల సైడు ఎలా కలిసిపోయింది టైర్లో అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. క్లియర్ కట్గా చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో. హ్యాపీగా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ ఎవరికైనా వస్తే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు వచ్చిన ప్రాబ్లం అయితే ఈ టైర్ గురించి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కంగారు పడరన్నమాట. అంత నీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన వీడియో నచ్చితే షేర్ చేయండి ఎవరికైనా సరే. ఇలాంటి మంచి వీడియోస్ని మీరు వేరే వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కంగారు పడరన్నమాట. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఇంకోటి వచ్చేసరికి మీకు ఎలాంటి కామెంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ నేను వెంటనే రిప్లై ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. సరే, ఇక చూద్దాం మనకు వచ్చిన టైర్ ప్రాబ్లం అనేది మెకానిక్ ఎలా సాల్వ్ చేశాడు అనేది. తర్వాత మీకు నాకు ఆయన సాల్వ్ చేసిన తర్వాత ప్రాబ్లం వచ్చిందా రాలేదనే విషయం కూడా మీతో తర్వాత నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే, నాకు తెలిసి ఆ టైర్ ఉప్పదీస్తాడు ఇప్పుడు నీట్గా. ఆ టైర్ ఉప్పదీసేసి ఆ రిమ్ ఏదైతే ఉందో ఆ రిమ్ను బయటకు తీసేస్తాడు పూర్తిగా. ఎందుకంటే మెకానిక్ ఇప్పుడు ఏం చేయాలంటే, వాల్వ్ లీక్ అవుతుందన్నాడు కదా, ఆ వాల్వ్ని చేంజ్ చేయాలంట. ఆ వాల్వ్ని చేంజ్ చేయాలంటే ఆటోమేటిక్గా టైర్ మొత్తం ఉప్పదీయాల్సిందే. ఆ టైర్ మొత్తాన్ని ఉప్పదీసిన తర్వాత ఆ వాల్ని బయటికి పీకేసి తర్వాత నాకు తెలిసి దుమ్ము పోయిందన్నాడు కదా, అది మొత్తం క్లీన్ చేయబోతున్నాడని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ అది క్లీన్ చేయాలి. చేయకపోతే ఏంటంటే ఆ దుమ్ము ఉంది కాబట్టి మళ్ళీ గాలి కొట్టినా కొంచెం దూరం పోయిన తర్వాత ఆ ఎడ్జెస్ లోపల చిన్న చిన్న ఇసుక రేణువులు ఉన్నప్పుడు ఏంటంటే టైర్కి అలాయ్ వీల్కి మధ్య గ్యాప్ వచ్చి ఆ గ్యాప్లో నుంచి ట్యూబ్ ఉండదు కదా, గాలి మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో మనకు అలా గాలి దగ్గుతుంది. మనకున్న ప్రాబ్లం ఏంటి, ఆ దుమ్ముని అక్కడ నుంచి తీసేసి వాటర్ పెట్టి శుభ్రంగా కడిగేసి ఆయిల్ పూసి ఆ తర్వాత మనం మళ్ళీ వాల్ వేసుకొని కొత్త వాల్ పిన్ వేసుకొని తర్వాత టైర్ ఎక్కించాలి. నాకు తెలిసి ఇదే జరుగుతుంది. అదిగో చూశారు కదా, మధ్యలో వాల్ ఉంది. ఆ వాల్ని మనకి మెకానిక్ అనేది ఇప్పుడు తీసేస్తాడు అన్నమాట బయటికి. వాల్ తీసేస్తాడు. అదిగో చూశారు కదా, ఈ రిమ్ మొత్తం కూడా మీకు మట్టితోటి నిండిపోయింది. నిజమే ఫ్రెండ్స్, నేను ఇప్పుడే చూస్తున్నాను మీలాగా. ఎస్, కరెక్టే, గుడ్. మనం అనుకున్నట్టుగానే మొత్తం కూడా రెంచ్తో మామూలుగా ఈ స్క్రూ డ్రైవర్ తోటి మొత్తం రఫ్ చేసి తీసేస్తున్నాడు. మై గాడ్ ఫ్రెండ్స్, చాలా దుమ్ము వస్తుంది ఫ్రెండ్స్. అంటే నాకు తెలిసి ఇలా మనం ట్రావెల్ చేసేటప్పుడు గాలి తగ్గిందనుకోండి, అప్పుడు మనం ట్రావెల్ చేయకూడదు. ఎందుకంటే గాలి తగ్గినప్పుడు గతుకుల్లో పడ్డ ప్రతిసారి షింక్ అవుతుంది కాబట్టి టైరు. అప్పుడు ఎలాయ్ వీల్కి టైర్కి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి ఆ గ్యాప్లో ఇసుక దుమ్ము పడిపోతుందన్నమాట. సో మనం ప్రతిసారి ఇలా మెకానిక్ దగ్గరికి వచ్చి చేయించుకోలేం కదా. నాకైతే నేనైతే ఈ విషయం తెలుసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ట్యూబ్లెస్ టైర్ అన్నమాట, SP125 ట్యూబ్లెస్ టైరు. మీకు లోపల సైడ్ ఎలా ఉంటుందో అనేది చూపిస్తున్నాను. నాకు తెలిసి నేను ఇన్నాళ్ళు అనుకునేవాడిని ట్యూబ్ లేకుండా టైర్ ఏంటబ్బా అని. నిజమే, ట్యూబ్ లేకుండా టైరు రెడీ చేసేటప్పుడు దాంట్లో ఏమేమి వాడతారనేది నేను కొంత ఎంక్వైరీ చేశాను. ట్యూబు లేకుండా టైర్ వాడేటప్పుడు టైర్ అనేది 3-4 లేయర్స్ ఉంటుందంట. అంటే ట్యూబ్లెస్ టైర్ లోపల గమ్ము లాంటి ఒక జెల్ అనేది ట్యూబ్లెస్ టైర్లో టైర్ మొత్తంలో సిలికాన్ లేయర్ లోపల పెట్టేస్తారంట. ఆ జెల్ అనేది ఏం చేస్తుందంటే,
పంచర్ పడిన తర్వాత ఎందుకు గాలి పోదంటే రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ జెల్ అనేది స్ప్రెడ్ అవుతుందంట. ఎక్కడైతే హోల్ పడిందో ఆ హోల్ దగ్గరికి చుట్టుపక్కల ఉన్న జెల్ మొత్తం వచ్చేసి కొంతమేరకు గాలిని పోనీయకుండా ఒక 2-4 hours వరకు మనకి హోల్ చేస్తుందంట గాలిని. అందువల్ల మనకి ట్యూబ్లెస్ టైర్ నుంచి గాలి పోదు. మనకి పంచర్ పడ్డప్పుడు వేస్తారు చూసారా, ఒక చిన్న ట్యూబ్ను లోపలికి గుచ్చుతారు. దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ ట్యూబ్ అనేది మొత్తం కూడా జెల్ లాగా ఉంటుంది. దాన్ని పట్టుకొని చూడండి, మన చేతికి జిగురులాగా అవుతుంది. అదేం జరుగుతుందంటే ఆ ఉన్న హోల్లో ఆ జిగురుని పెట్టగానే అది ఫిట్ అయిపోతుంది. చూసారు కదా అదిగోండి, అంటే మనకి ఇదివరకు వేసుకున్న పంచర్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి లోపల సైడ్ అలాగే ట్యూబ్ లాగే ఉండిపోతుంది. అది మాత్రం మనకేంటంటే ఆ గుచ్చిన ప్లేస్ వరకు ఆ జెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనుకుంటా, మిగతా ప్లేస్లో మాత్రం బయటికి అలాగే కనిపిస్తుంది. సో లోపల ట్యూబ్ ఉండదు కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎలా, వీళ్ళు మొత్తాన్ని కూడా మనకి క్లీన్ చేస్తున్నాడు మెకానిక్ గారు. ఇకపోతే ఆయన రిమ్కి చేసి వెళ్ళిపోయాడు, కానీ నేను దగ్గరే ఉన్నాను కదా అందుకని ఖాళీగా కూర్చోవటం ఎందుకని చెప్పి నేనే ట్యూబ్ని తీసుకొని, ట్యూబ్ ఎడ్జెస్ ఉంది, టైర్ ఎడ్జెస్ ఉంది కదా, టైర్ ఎడ్జెస్ మొత్తాన్ని కూడా నేనే నీట్గా ఆయన చేసినట్టుగా రెంచితోటి చేసి ఆయనకి పని తగ్గించాను అన్నమాట. ఫ్రెండ్స్ అయితే టైర్ మాత్రం 1.5 ఇయర్లో ఒక నేనైతే 22,000 కిలోమీటర్లు తిరిగాను, నాకు తెలిసి ఫ్రంట్ టైర్ వచ్చేసరికి ఒక 40% అరిగిపోయింది అన్నమాట. నాకు తెలిసి ఇంకో 1 ఇయర్ వాడుకోవచ్చు ఈజీగా. 20,000 కిలోమీటర్లు అంటే ఈజీ కాదు బ్రదరు. నేను ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు రోజుకు వచ్చేసరికి అప్ అండ్ డౌన్ 80 కిలోమీటర్లు తిరుగుతాను ఇంటి దగ్గర, ఒక 10 మొత్తం 90 కిలోమీటర్లు తిరుగుతాను అన్నమాట. నెలలో వచ్చేసరికి ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోండి, 9×3 = 27, 2700 కిలోమీటర్లు తిరుగుతాను. ఫ్రెండ్స్ అదిగో చూడండి డ్రమ్ ఉంది కదా, డ్రమ్ లోపల మీకు వచ్చేసరికి ఇదిగో మెకానిజం ఇలా ఉంటుంది. అదైతే ఏం తిరగట్లేదు, అది వాచర్ కూడా కాదు. లోపల ఉంది మాత్రం ఒక చిన్న వాచర్ ఉంది, ఆ మిడిల్లో ఉంది కదా సర్కిల్, ఆ సర్కిల్ వచ్చేసరికి తిరుగుతుంది. సో మనకి లోపల నుంచి ఒక చిన్న రాడ్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు, ఇన్స్టలేషన్ చేసినప్పుడు లోపల ఉన్న పార్ట్ వరకు తిరుగుతుంది. నాకు తెలిసి దాంట్లో బోల్ట్స్లు ఉంటాయి అన్నమాట, రౌండ్గా ఉంటాయి కదా ఆ బోల్ట్స్లు ఉంటాయి, వాటి సాయంతో అది తిరుగుతుంది అని అనుకుంటున్నాను. చూశారు కదా అది మనకి డ్రమ్ము, ఆ డ్రమ్కే షూ బ్రేక్ షూస్ పోయి టచ్ అవుతాయి. ఇప్పుడు మీకు నేను బ్రేక్ షూస్ చూపిస్తాను చూడండి, కంపెనీ నాకు ఇచ్చిన బ్రేక్ షూస్, 1.5 సంవత్సరం నేను మార్చకుండా వాడిన బ్రేక్ షూస్ అన్నమాట. అవి అరిగిపోయాయి చూసారా, నాకు తెలిసి ఇవి వచ్చేసరికి 60% బ్రేక్ షూస్ అరిగిపోయాయి. బ్రేక్ షూస్ ఎలా అరుగుతాయో తెలుసా, మనం వాటరు వర్షాకాలంలో తిరిగేటప్పుడు దాని డ్రమ్లోకి వాటర్ పోయి ఆ వాటర్ మీద మనకి ఎక్కువగా అరిగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. నేనైతే బ్రేక్ సిటీ కండిషన్లో కూడా ఎక్కువ తిరుగుతాను కాబట్టి బ్రేక్ ఎక్కువగా యూస్ చేస్తాను కాబట్టి బ్రేక్ షూస్ ఆల్మోస్ట్ అరిగిపోయాయి. దాన్ని మనం ఎంత తొందరగా మార్చుకుంటే అంత బెస్ట్, కానీ ఒక్క మాటలో చెప్తున్నాను, దాన్ని బ్రేక్ షూస్ అరిగినప్పటికీ కూడా మెకానిక్ బ్రేక్ షూ బ్రేక్ని టైట్ చేశాడు కదా, చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి టైట్గానే పడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అది అంత మంచిది కాదు. వీలైనంత వరకు బ్రేక్ షూస్ని మార్చుకుంటే మంచిది, కానీ 1.5 ఇయర్ వరకు SP125 బ్రేక్ షూస్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను మీకోసం. ఫ్రెండ్స్ టైరు ఎలా వీలు రెండింటినీ కూడా మట్టి లేకుండా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మెకానిక్ అన్న ఏం చేశాడంటే అలాయ్ వీల్కి అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఏదైతే వాల్ ఉందో ఆ వాల్, నా వాల్, నా బండికి ఉన్న వాల్ తీసేసి కొత్త వీల్ తీసుకొచ్చి వేసి అలాయ్ వీల్ లోపల నుంచి పెవికిక్ తీసుకొని అంటించేశాడు దాన్ని. తర్వాత మెకానిక్ అన్న దానికి గాలి పెట్టడానికి చూస్తున్నాడు. ఆ గాలి ప్రెజర్కి టైర్ అనేది అలాయ్ వీల్కి అంటుకుపోవాలి, కానీ ఇక్కడే ఒక చిన్న మిస్టేక్ జరిగింది. దీనివల్ల నాకు చాలా లేట్ అయింది. మెకానిక్ అన్న ఎంత ట్రై చేసినా టైర్ వెళ్ళి అలాయ్ వీల్కి అంటుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు వాడిన ప్రెజర్ పంపు అంటే గాలి పంపు అనేది అంత ఎఫెక్టివ్గా లేదంట. అందువల్ల ఆ అన్న చాలాసేపు ట్రై చేసిన తర్వాత వేరే బైక్ తీసుకొని టైర్ని తీసుకొని లారీలకి వాడే ప్రెజర్ పంప్ దగ్గరికి వెళ్ళి గాలి పెట్టించుకొని వచ్చాడు. ఎటగాలకు మెకానిక్ అన్న చివరికి టైర్ని ఫిట్ చేసేసాడు. దానికను మెకానిక్ అన్న నా దగ్గర నుంచి 150 రూపాయలు ఛార్జ్ చేశాడు అన్నమాట. సో అయితే కొంచెం లేట్ అయింది అన్న గాలి ప్రెజర్ పంప్ అనేది పనిచేయకపోవడం వల్ల. ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి వీడియోసు, నా ఎక్స్పీరియన్స్ వీడియోసు ప్రతి ఒక్కటి కూడా మీకు అన్నీ మీకు అందిస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.
మీరు బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.